ఓకే రవి తేజతో ఆల్మోస్ట్ విన్నింగ్ కాంబినేషన్ షాక్ ఓకే క్రిటిక్స్ అయితే షాక్ ని మెచ్చుకున్నారు సినిమా సక్సెస్ రిజల్ట్స్ ఎట్లా ఉన్నా తర్వాత ఒకటి ఇంకోటి నేను కో ఇన్సిడెంట్స్ అబ్జర్వ్ చేసింది అంటే షాక్ మిరపకాయకి 5 సంవత్సరాల గ్యాప్ ఉంది 2006-07 నుంచి 4 సంవత్సరాల గ్యాప్ ఇప్పుడు మళ్ళీ 19 లో మీ లాస్ట్ మూవీ 4-5 అనుకోండి సేమ్ అదే వస్తుంది ఆ తర్వాత మిరపకాయ మంచి హిట్ ఇచ్చారు ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అంటే గ్యాప్ ఎప్పుడైతే గ్యాప్ తీసుకొని చేశారో అది థ్యాంక్స్ అండి అంటే ఈ గ్యాప్ ఒక 2 సంవత్సరాలు అందరికీ వచ్చింది కోవిడ్ వల్ల నాకు మేము కళ్యాణ్ ఫస్ట్ ఒక కథ అనుకొని తర్వాత అది అది కాదు ఇంకొకటి చేద్దాం అనుకొని ఇలాగా అంటే గబ్బర్ సింగ్ తర్వాత చేస్తాం కాంబినేషన్ కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోవాలని సో డెఫినెట్గా సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్స్ వల్ల కొంచెం ఏమన్నా డిలే అయ్యిండొచ్చు కానీ సినిమా స్టార్ట్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు అయితే లేట్ కావడానికి పవన్ కళ్యాణ్ గారు కారణం కాదు మేము ప్రాపర్ పకడ్బంది స్క్రిప్ట్ రెడీ చేసుకుని వెళ్ళాలన్న దాంతో అలా అయింది అండ్ యా కోవిడ్లో కొంచెం నేను మిగతా వాళ్ళందరికంటే కూడా నేను కొంచెం ఎక్కువ జాగ్రత్త పడ్డా ఎందుకంటే నేను ఫ్యామిలీ అందరూ నేను చూసుకోవాలి కాబట్టి నేను ముందు ఆరోగ్యంగా ఉంటే కానీ ఎవరైనా టేక్ కేర్ చేసుకోండి ఆ టైంలో కొంచెం చిన్న నాన్నగారి హెల్త్ కూడా చిన్న డిస్టర్బ్ అయ్యి నేను కొంచెం మెంటల్ డిప్రెషన్కి వెళ్ళాల్సి వచ్చింది ఓకే సో సహజంగా లేట్ అయింది మిస్టర్ బచ్చన్ చాలా ఫాస్ట్గా షూటింగ్ కంప్లీట్ చేశారు తెలుగులోనే చాలా ఫాస్ట్గా తీసిన సినిమా అంటే ఒక 6-7 నెలలు అయిపోయింది సినిమా 6 నెలలు సో ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ సినిమానా రవి తేజ గారు అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ అండి మాకు సెన్సార్ కూడా యూబై ఇచ్చింది ఏ సర్టిఫికేట్ ఇవ్వలేదు ఓకే ఫ్యామిలీతో చూసేసారు మాస్ మహారాజా అని కూడా అంటారు మళ్ళీ మాస్ సినిమా ఆ పేరు కూడా నేనే పెట్టాను అనేది సో ఎప్పుడు ఎప్పుడు పెట్టారు మాస్ మహారాజా నేను అప్పుడు మిరపకాయ కంటే ముందే నేనే సుమ గారితో స్టేజ్ మీదకి మాస్ మహారాజ్ అని పిలిపించండి అని నేను అంతకుముందు ఎప్పుడు ఫోన్ లైన్ ఎప్పుడు ఫోన్ చేసిన అలాగే అనేవాడిని సో అలాగా ఈ సినిమా ఏంటంటే ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ చూసే సినిమా అండి ఈ మధ్య రిపీట్ ఆడియన్స్ సినిమాలు కొంచెం తగ్గుతున్నాయి అలాంటి సినిమా ఇది అంటే రవితేజ గారి నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తామో వాటన్నిటితో పాటు మంచి మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ ఫోటోగ్రఫీ మా ఆయనక బోసు అందమైన హీరోయిన్ మంచి లవ్ స్టోరీ ఇవన్నీ ఉన్నాయి అండ్ విపరీతమైన ఎంటర్టైనింగ్ సినిమా సో ఒకసారి చూసిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ 2వసారి థియేటర్లో అందరితో పాటు కలిసి ఏం చేసి ఏదో హెడ్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్లోనో లేదా ఓటీటీలోనో కాదు ఇది జనాల మధ్యలో కూర్చోవాల్సింది రిపీట్ ఆడియన్స్ వచ్చే పరిస్థితి ఉందా అప్పుడు గబ్బర్ సింగ్ చాలామంది రిపీట్ ఆడియన్స్ వచ్చారు మిరపకాయ కూడా రిపీట్ ఆడియన్స్ వచ్చిన పరిస్థితి సో అట్లా మళ్ళీ రిపీట్ ఆడియన్స్ రావట్లేదు రేట్స్ ప్రకారం సంభో నేను దాని నుంచి మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే భరత్ గారు మీది ఎక్కడో న్యూస్ ఛానల్ కాబట్టి సినిమా కొంచెం మీ ఛానల్ దూరంగా ఉందేమో అని నా చిన్న అనుమానం మేబీ ఐమ్ రాంగ్ మేబీ నేను పొలిటికల్ సలార్ ఒక పస్సాలు చూసిన వాళ్ళు తెలుసు నాకు కల్కి ఒక పస్సాలు చూసిన వాళ్ళు తెలుసు పుష్ప ఒక పస్సాలు చూసిన వాళ్ళు తెలుసు సో రిపీట్ ఆడియన్స్ అనేది సినిమాని బట్టి ఉంటుంది అంటే ఇదివరకు చాలా ఎక్కువ భారతదేశంలో ఏ ఇండస్ట్రీలో సగటు ప్రేక్షకుడు నా సినిమా కాదు కదా సగటు ప్రేక్షకుడు సగటు ప్రేక్షకుడు సగటు సగటుగా చూసి వెళ్ళిపోతాడు నేను చెప్తే రిపీట్ ఆడియన్స్ చూసే కలికేమో కొద్దిమందికి అర్థం కాలేదన్న ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థం కాకుండా మళ్ళీ 1200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా మీరు అర్థం కాలేదు అంటున్నారంటే కొద్దిమందికి అర్థం ఆ స్టాండర్డ్ మామూలు సినిమాలు కూడా అర్థం కాలేదు ఉంటారు వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటాం 1200 కోట్లు కలెక్ట్ చేసింది ఎన్నిటితో సో అలాంటి సినిమా 1200 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఎంతమందికి నచ్చి ఉంటుంది ఒక 80% 90% 99% నచ్చి ఉంటుంది నచ్చింది నచ్చని అనట్లేదు అసలు అర్థం 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 అవడానికి కొంచెం టైం అద్భుతాలు అర్థం కావండి అది అద్భుతం అద్భుతం అని గుర్తిస్తే చాలు కలికేనే అద్భుతం అండి ఒక 3వ సినిమా తీసే దర్శకుడు ఆ మాత్రం ఒక అలాంటి ఒక అంత గొప్ప విజువల్ క్రియేట్ చేసాడంటే ఇంకా దానికి డిస్కషన్ లేదు సో మా కమింగ్ టు రిపీట్ ఆడియన్స్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్కి రిపీట్ ఆడియన్స్ ఉన్నారండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇవన్నీ పక్కన పెడితే భారతదేశ సినీ చరిత్రలోనే రీరిలీజులకి ఓటీటీలోకి వచ్చి యూట్యూబ్లో సినిమాలు ఉన్నా సరే రీరిలీజ్ అవుతున్నాయి అందరి సినిమాలు ఇప్పుడు నిన్నగా మొన్న మహేష్ బాబు గారి మురారి రిలీజ్ అయింది రేపు గబ్బర్ సింగ్ రీరిలీజ్ కాబోతుంది మొన్న రవితేజ అనేది వెంకీ రీరిలీజ్ అయింది తారక్ గారిది ఆది రిలీజ్ అయింది ఇవన్నీ రికార్డ్ కలెక్షన్స్ మరి అవన్నీ యూట్యూబ్లో ఛానల్స్లో అక్కడ ఇక్కడ చూసేసారు కదా జనాలు ఎందుకు వెళ్తున్నారు బేసిక్గా తెలుగు ప్రేక్షకుడు అని వాడు సినిమాని సంప్రదాయంగా మార్చుకోండు సినిమా ఈజ్ ఎ ట్రెడిషన్ ఇన్ తెలుగు కల్చర్ ఒక పండగ వస్తే సినిమాకి వెళ్దాం అనుకుంటారు చుట్టాలు కలిస్తే సినిమాకి వెళ్దాం అనుకుంటారు ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిసి సినిమాకి వెళ్దాం అనుకుంటారు 4-5 మామూలు ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమాకి వెళ్దాం అనుకుంటారు సినిమా ఈజ్ అ సెలబ్రేషన్ ఇన్ తెలుగు ట్రెడిషన్ అండి
కాబట్టి రిపీట్ ఆడియన్స్ ఉన్నా రీరిలీజ్లకి అంత మూతమైపోతున్నా ఆ కల్చర్ ఒక్క తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఉంది. వాళ్ళే అందుకే ప్రేక్షక దేవుళ్ళని మేము అందుకే వాళ్ళని అంటాం. సో రిపీట్ ఆడియన్స్ వచ్చే ఎలిమెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మూవీలో. చెప్పాను కూడా ఇందాక అన్ని ఎలిమెంట్స్ అన్ని కూడా చెప్పాను.